పిచ్చోడు పవన్, దరిద్రుడు చంద్రబాబుతో పాటు ఎవరెన్ని చేసుకున్నా 2024లో ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం కొమరిక గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోను ఎర్రగడ్డ పిచ్ హాస్పిటల్లో చేర్పించాలని సూచించారు. ఆయన సచివాలయ వ్యవస్థ దండగాని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు దగ్గర సూట్ కేసులు తీసుకుని పవన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చి ఆ కుటుంబానికే చెడ్డ పేరు తెచ్చే వ్యక్తి నువ్వేనని ఎమ్మెల్యే ప్రసన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ పిచ్చోడిని విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోనో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లోనో చేర్పిస్తే మంచిది. ఇంతకు ముందు కూడా చెప్పాను, అతని పేరు నేను ఎత్తదలుచుకోలేదు. అందరికీ తెలుసు పిచ్చోడు ఎవరంటే. వాలంటీర్స్ మీద పడ్డాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. వాలంటీర్స్ ఎవరు? పసిబిడ్డలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 5000 రూపాయల జీతానికి ఆశపడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని గుడ్డు చాకరీ చేస్తూ ఉన్నారు వాలంటీర్స్. చిన్న పని కాదు, అది చాలా కష్టమైన పని. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పి వాళ్ళు కష్టపడుతూ ఉంటే చిన్న బిడ్డలను కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. నిన్న ఒకటి మాట్లాడినాడు, సచివాలయ వ్యవస్థ దండగంట. ఏం చేయాలి ఈ మెంట్లోండి మనం? వాలంటీర్స్ని చూస్తే యగదిగా మాట్లాడినాడు. నిన్న ఒక మీటింగ్లో సచివాలయ వ్యవస్థని రద్దు చేయడం మంచిది, సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, మేము అధికారంలోకి రాగానే వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొస్తాము, సచివాలయ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పినారు. గ్రామస్థాయి నుండే పరిపాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ కడుపు అంటే ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారేమో, ప్రజల మనసుల్లో ఉండిపోతాడేమో అనే భయమే కదా నీకు, చంద్రబాబుకి. ఏం పీకుతారు మీరు జగన్మోహన్ రెడ్డిని? ఏమీ పీకలేరు. నువ్వు ఒక పక్క, నీ చంద్రబాబు ఒక పక్క, మీ ఇద్దరూ ఏదో ఒకటి వాగడం తప్పించి ప్రజల మనసుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటి బిడ్డగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి. నువ్వు కానీ నీ చెంచాగాడు చంద్రబాబు దగ్గర సూట్ కేసులు తీసుకొని నువ్వు బతుకుతున్నావు ఈరోజు. నీ కుటుంబం మంచి కుటుంబం, చిరంజీవి చాలా పెద్ద మనిషి, మాస్ హీరో అతను, చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్న మహారాజు కూడా చిరంజీవి గారు. అటువంటి కుటుంబంలో చెడబుట్టి ఆ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. వాళ్ళ నాన్న కూడా చాలా మంచి ఆయన, చిరంజీవి గారి ఫాదర్ నెల్లూరులో పనిచేసినారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద మనిషి ఆయన కూడా. వాళ్ళ కుటుంబంలో చెడబుట్టి ఆ కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. ఎలా చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు? చంద్రబాబు నాయుడు ఒక సూట్ కేసు పంపిస్తే వారాహి ఎక్కి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం, కార్యకర్తల్ని నాయకుల్ని తిట్టడం ఇదే పని అయిపోయింది. ఒక్కొక్క సూట్ కేసు వచ్చినప్పుడల్లా మా మీద విమర్శలు దాడి, ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్సీల మీద, నాయకత్వం మీద, అందరి మీద. ఇంకొక పని లేదు, సొంతంగా నువ్వు ఎమ్మెల్యేగా 2 చోట్ల ఓడిపోయినావు, సిగ్గులేదా నీకు? నువ్వు మళ్ళా వారాహికి మా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు. ఎన్ని విమర్శలైనా చేసుకో, నువ్వు కానీ ఆ దరిద్రుడు చంద్రబాబు కానీ ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని ఆరోపణలు చేసినా మా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల మనసుల్లో నుంచి వెంట్రుకు కూడా బెరకలేరు. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిత ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.